నమస్తే అండి మనం ప్రాథమిక హక్కుల గురించి చర్చించుకుంటున్నాం ఇది ప్రాథమిక హక్కుల మీద పార్ట్ త్రీ పార్ట్ వన్లో నేను ప్రాథమిక హక్కులంటే ఏంటి ప్రాథమిక హక్కులకి ఇతర చట్టపరమైన హక్కులకు ఉండే తారతమ్యాలు డిఫరెన్సెస్ ఏంటి ప్రాథమిక హక్కుల క్లాసిఫికేషన్ వాటి క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేశాను రెండవ పార్ట్లో నేను ఆర్టికల్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ ఫోర్ ఆర్టికల్స్ కవర్ చేశాను ఇప్పుడు ఆర్టికల్ సిక్స్టీన్తో మొదలు పెడుతున్నాను ఆ ప్రకరణ పదిహేను ప్రకరణ పదహారు దాదాపుగా దగ్గర దగ్గరలో ఉంటాయి కాకపోతే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏమంటుంది అంటే నో డిస్క్రిమినేషన్ అని అంటుంది నో డిస్క్రిమినేషన్ ఎక్కడ అన్నది ఆర్టికల్ ఫిఫ్టీన్ చెప్పదు దాని అర్థం ఏంటంటే అది అన్నిటికీ వర్తిస్తుంది నో డిస్క్రిమినేషన్ అన్నది అన్నిటికీ వర్తిస్తుంది ఏ స్పియర్లోనైనా డిస్క్రిమినేషన్ ఉండకూడదు కానీ ఆర్టికల్ సిక్స్టీన్ అనేది చాలా చాలా స్పెసిఫిక్ అదేమంటే అంటే నో డిస్క్రిమినేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో మాత్రమే డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్తుంది అయితే అప్లికేషన్ ఆధారంగా చూస్తే అంటే అది ఎక్కడ వర్తిస్తుంది అన్నది ఆధారంగా చూస్తే ఫిఫ్టీన్ చాలా వైడర్ స్కోప్ ఉంటుంది ఫిఫ్టీన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఎందుకంటే నో డిస్క్రిమినేషన్ ఇట్స్ అన్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ నో డిస్క్రిమినేషన్ అని చెప్తుంది కాబట్టి వైడ్ స్కోప్ ఉంటుంది సిక్స్టీన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్కి మాత్రమే పరిమితం అవుతుంది అయితే నో డిస్క్రిమినేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సిక్స్టీన్లో కూడా మనకి చాలా క్లాజెస్ ఉంటాయి సిక్స్టీన్ క్లాజ్ వన్ ఏమంటదంటే నో డిస్క్రిమినేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని అంటుంది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అన్న పదం చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషన్లో పబ్లిక్ లో డిస్క్రిమినేషన్ ఉండడానికి వీల్లేదు క్లాస్ టూ ఏమంటుందంటే పబ్లిక్ లో డిస్క్రిమినేషన్ ఉండకూడదు అంటున్నాం ఏ ఆధారంగా విభేదం ఉండకూడదు లేదా డిస్క్రిమినేషన్ డిఫరెన్స్ ఉండకూడదు అని అంటే గ్రౌండ్స్ని మాత్రం ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ టూలో చెప్తారు అయితే నేను ఇంతకుముందు లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను గ్రౌండ్స్ ఆర్టికల్ టు ఆర్టికల్ మారుతాయి ఫిఫ్టీన్ క్లాస్ వన్లో ఉండే గ్రౌండ్స్ వేరు సిక్స్టీన్ కింద ఉండే గ్రౌండ్స్ వేరు ఇప్పుడు ఫిఫ్టీన్లో ఉన్న గ్రౌండ్స్ సిక్స్టీన్లో ఉన్న గ్రౌండ్స్ మనం పోల్చి సిక్స్టీన్ లో రేస్ రిలీజియన్ కాస్ట్ సెక్ ప్లేస్ ఆఫ్ బర్త్ డిసెంట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఇవన్నీ ఉన్నాయి ఫిఫ్టీన్ లో మాత్రం రేస్ రిలీజియన్ కాస్ట్ సెక్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉంటాయి ఈ ఈ ఐదు మనకి ఫిఫ్టీన్ లో కూడా ఉంటాయి డిసెంట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ సిక్స్టీన్ లో ఉంటాయి వీటితో పాటు డిసెంట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ సిక్స్టీన్లో ఉంటాయి డిసెంట్ అంటే ఏంటి వారసత్వం వారసత్వం ఆధారపరుచుకొని ఉద్యోగాలు ఇవ్వడానికి వీల్లేదు అని ఈ ప్రకటన చెప్తుంది వారసత్వపు ఉద్యోగాలు చెల్లవు ఇండియాలో సో డిసెంట్ బేస్డ్ జాబ్స్ అలవ్ చేయరు ఎందుకు డిసెంట్ బేస్డ్ జాబ్స్ అలౌ చేయరు అంటే ఇండియా రిపబ్లిక్ ఇండియా తనని తాను రిపబ్లిక్ అని డిక్లేర్ చేసుకుంది రిపబ్లిక్లో ఏ పబ్లిక్ ఆఫీస్ అయినా మెరిట్ బేస్ మీదనే ఆక్యుపై అవ్వాలి కానీ వారసత్వం ఆధారంగా ఆక్యుపై అవ్వకూడదు రిపబ్లిక్ అంటే అర్థమే అది వారసత్వానికి మేము మేము ఏ రకమైన స్థానం కల్పించము అని అర్థం అయితే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి సింగరేణి కోలరీస్లో వారసత్వ ఉద్యోగాలు ఉంటాయి కదా అది ఎట్లా చెల్లుతుంది అని చాలా మంది అంటారు సింగరేణి కోలరీస్లో పనిచేసే వ్యక్తులు చాలా రకమైన హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతారు యూజువల్గా సింగరేణి కోలరీస్లో సమ పనిచేసే ఎంప్లాయీస్కి లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి వచ్చి వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ వాళ్ళ లైఫ్ కంపేర్ టు అదర్స్ కొంచెం తక్కువ ఉంటుంది ఈ ఈ లాస్ ని కంపెన్సేట్ చేయడానికి అక్కడ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అలవ్ చేస్తారు పిల్లలని అపాయింట్ చేయనిస్తారు కానీ పిల్లలని ఆ లెవెల్ కి స్టార్ట్ చేయరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఒక ఫోర్త్ లెవెల్లోనో ఫిఫ్త్ లెవెల్లోనో రిటైర్ అయితే సన్నకి ఫోర్త్ లెవెల్లో ఫిఫ్త్ లెవెల్లో జాబ్ ఇయ్యారు ఫస్ట్ లెవెల్ నుండి ఉంటుంది ఫ్యాక్ట్ అన్ని కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇట్లా తల్లి తండ్రి ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి చనిపోతే పిల్లలకి ఉద్యోగం ఇస్తారో ఇట్లాంటి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అన్ని మెరిట్ బేస్డ్ ఉంటాయి ఉదాహరణకి ఒక సెక్షన్ ఆఫీసర్ చనిపోతే కొడుకుని తీసుకెళ్లి సెక్షన్ ఆఫీసర్ చేయరు ఆయన మళ్ళీ సెక్షన్ అసిస్టెంట్ లాగానే జూనియర్ అసిస్టెంట్ లాగానే స్టార్ట్ చేయాలి ఒకవేళ కొడుకు ఉట్టి ఇంటర్ వరకే చదువుంటే జూనియర్ అసిస్టెంట్ లెవెల్ నుండే స్టార్ట్ అవుతుంది సో వాళ్ళ చదువుని బట్టి కంపాషనెట్ అపాయింట్మెంట్స్ ఉంటాయి ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఎందుకు అలవ్ చేయము అంటే మన దగ్గర సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది సింగిల్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి రాష్ట్రాల్లో అక్కడ లోకల్ రిజర్వ్ ఇవడానికి ఫీల్ లేదు అయితే మీరు ఇక్కడ లోకల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు లోకల్ రిజర్వేషన్ లేదంటుంది మేడం నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా తెలంగాణలో అంటారు లోకల్ రిజర్వేషన్ వేరు నేటివిటీ బేస్డ్ రిజర్వేషన్ వేరు నేటివిటీ బేస్డ్ రిజర్వేషన్ ఇండియాలో వర్తించదు నేటివిటీ బేస్డ్ రిజర్వేషన్ అంటే ఇప్పుడు మార్వాడీస్ ఉన్నారు మార్వాడీస్ అనే వాళ్ళు మార్వాడ్ అనే ఒక ప్లేస్కి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఈ మార్వాడ్ అన్న ప్రాంతము లో ఉంది సో మార్వాడీస్ అందరికీ లో రిజర్వేషన్ ఇస్తే అది నేటివిటీ బేస్డ్ రిజర్వేషన్ కానీ మనం ఏమంటున్నాం లోకల్ బేస్డ్ రెసిడెన్స్ బేస్డ్ రిజర్వేషన్ ఇప్పుడు నేను ఇక్కడ ఇరవై ఏళ్ళు ఉన్నాను కాబట్టి నాకు రిజర్వే నన్ను లోకల్ గా పరిగణిస్తారు నేను ఎక్కడ ఉండే వచ్చి ఉండొచ్చు నా ఆరిజిన్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు ఇండియాలో లోకల్ రిజర్వేషన్ మాత్రమే అలవ్ చేస్తారు నేటివిటీ బేస్డ్ రిజర్వేషన్ అయితే ఇక్కడ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్ పార్లమెంట్ మాత్రమే ఇవ్వగలుగుతుంది స్టేట్ లెజిస్లేచర్ ఇవ్వడానికి వీలుండదు ఈ వన్ టూ అన్నవి నో డిస్క్రిమినేషన్ అని చెప్తాయి త్రీ నుండి మనం గమనించుకుంటే ఏమవుతుందంటే డిస్క్రిమినేషన్ ఉండొచ్చు కానీ దాన్ని మనము వాయిలేషన్ లాగా కన్సిడర్ చేయం రిజర్వేషన్స్ ఆన్ బేసిస్ ఆఫ్ రెసిడెన్స్ ఇస్ అలౌడ్ కానీ దీన్ని పార్లమెంట్ బైలో ఇవ్వాలి పార్లమెంట్ ద్వారానే ఈ రిజర్వేషన్స్ ఇవ్వచ్చు మరి ఎందుకు అలౌట్ చేస్తున్నాము ఇప్పుడు మీరు ఆంధ్రాని తెలంగాణనే కంపేర్ చేసుకోండి తెలంగాణ ప్రిన్స్లీ స్టేట్ ఆంధ్ర వచ్చేసి బ్రిటిష్ రూల్లో ఉండే ఆంధ్రాలో లిటరసీ రేట్ ఎక్కువ తెలంగాణ కంపేర్ చేస్తే కాబట్టి మీరు ఇప్పుడు ఫార్మేషన్ చదువుతూ మీకు ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకి వాళ్ళకి ఈజీగా ఉద్యోగాలు వస్తాయి మాకు రావు అన్నది మన ఆబ్జెక్షన్ ఉండే విశాలాంధ్ర ఫామ్ అయినప్పుడు సో బేసిస్ ఆఫ్ రెసిడెన్స్కి ఎందుకు అలా చేస్తామంటే ప్రాంతీయ అసమానతలు చాలా ఎక్కువ భారతదేశంలో ఈ ప్రాంతీయ అసమానతలను మనం కరెక్ట్ చేయాలంటే కొన్ని కొన్ని ప్రాంతాలకి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ చేయాల్సి వస్తుంది అందుకనే విశాలాంధ్ర స్థాపించినప్పుడు ముల్కి ఆధారంగా తెలంగాణ ప్రాంతానికి కొన్ని కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించడం జరిగింది ఎందుకు అంటే తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం ఆంధ్రాకి కంపేర్ చేస్తే తెలంగాణ చాలా వెనుకబడి ఉంది ఈ ప్రాంతీయ అసమాన అసమానతలను తీసేయాలి రీజనల్ ఇంబాలి ఆర్డినెన్సెస్ ని తీసేయాలి అంటే రెసిడెన్స్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది దాన్ని పార్లమెంట్ ద్వారా ఇయ్యడం జరుగుతుంది రిజర్వేషన్ ఫర్ ఎస్సి ఎస్టీ బీసీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ క్లాస్ ఫోర్ రిజర్వేషన్ ఫర్ ఎస్సి ఎస్టీ బీసీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అన్నది కంపల్సరీ కాదు ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఇన్ అడిక్వెట్లీ రిప్రజెంటెడ్ అంటది కాన్స్టిట్యూషన్ ఇన్ అడిక్వెట్లీ రిప్రజెంటెడ్ అంటే అర్థం ఏంటి కావాల్సిన స్థాయిలో వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగాలలో లేకపోతే అప్పుడు మీరు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు అని అర్థం మరి వాళ్ళు కావలసిన స్థాయిలో ఉన్నారా లేదా నాకు ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు పాపులేషన్ హండ్రెడ్ పర్సెంట్ పాపులేషన్లో ఎస్సీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకుందాం అప్పుడు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో పద పదిహేను శాతం ఎస్సీస్ ఉండాలి ఇది అడిక్వెట్ రిప్రజెంటేషన్ పాపులేషన్ ఆధారంగా వాళ్ళు కంపేర్ చేసుకుంటారు జనాభా ఆధారంగా కంపేర్ చేసుకుని జనాభాలో వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారో అంత పర్సంటే వాళ్ళకి సీట్స్ రావాలి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటుంది కాన్స్టిట్యూషన్ అంటే ఈ జనాభా ఆధారంగా చేయాలి అని కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా రాసలేదు కానీ మనం వాడుకలో అంటే ఇన్ ఇంప్లిమెంటేషన్ మనం జనాభా ఆధారంగా కంపేర్ చేసి రిజర్వేషన్ ఇస్తాం అంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే రిజర్వేషన్ అనేది రాజ్యాంగం ప్రొవైడ్ చేస్తుంది కానీ రిజర్వేషన్ కంపల్సరీ కాదు రిజర్వేషన్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి కండిషన్ ఏంటి అంటే ఇన్ రిప్రజెంటేషన్ ఈ ఆర్టికల్ కింద కండిషన్ ఇన్ రిప్రజెంటేషన్ తర్వాత రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్ ఫోర్ ఏ అన్న క్లాజ్ని సిక్స్టీ సెవెంటీ ఫస్ట్ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సారీ సెవెంటీ సెవెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది సెవెంటీ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ క్లాజ్ని అసలు ఎందుకు యాడ్ చేశారు అంటే ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి అని సూచించిన కమిటీ పేరు మండల్ కమిషన్ మండల్ కమిషన్ ఇచ్చిన సూచనలను ఇంప్లిమెంట్ చేసింది వీపీ సింగ్ గవర్నమెంట్ విపిసింగ్ గవర్నమెంట్ కూలిపోవడానికి ప్రథమ కారణం అది ఆ విపిసింగ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన మండల్ కమిషన్ కమిషన్ సూచనలలో ఇంకా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసింది పివి నరసింహారావు గవర్నమెంట్ ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందంటే బీసీలలో అందరికీ రిజర్వేషన్ ఇవ్వడం వీలు కాదు కాబట్టి బీసీలలో రెండు భాగాలు చేస్తాం క్రీమీ నాన్ క్రీమీ లేయర్ బీసీ క్రీమీ లేయర్లో వచ్చే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు నాన్ క్రీమీ లేయర్లో వచ్చే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది మరి ఎవరు క్రీమీ లేయర్ ఎవరు నాన్ క్రీమీ లేయర్ ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ సంపాదన వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న భూమిని ఆధారపరచుకొని తెలుస్తుంది అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మొత్తం బీసీ రిజర్వేషన్ కరెక్ట్ కాదు అని చెప్పి ఒక కేసు ఫైల్ అయింది సుప్రీంకోర్టులో దాన్ని మనం సహవే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అంటాం సహవే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రిజర్వేషన్స్కి సంబంధించి ల్యాండ్ మార్క్ కేసు అయితే ఈ కేసులో కొన్ని ప్రశ్నలు లే తల ప్రశ్నలు లేవదీసినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన సమాధాన సమాధానాలను ఆధారపరుచుకొని ఫోర్ ఏ యాడ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్లో అయితే ఎలాంటి ప్రశ్నలు తలెత్తాయి మొదటి ప్రశ్న ఏంటంటే మీరు బీసీలలో క్రీమీ నాన్ క్రీమీ అంటున్నారు ఇది రాజ్యాంగబద్ధమేనా అని సుప్రీంకోర్టును అడిగారు అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బీసీలలో క్రీమీ నాన్ క్రీమీ అనే ఈ క్లాసిఫికేషన్ రాజ్యాంగబద్ధం అని చెప్పింది ఎందుకంటే బీసీలు ప్రాంతం నుండి ప్రాంతం మీరు కంపేర్ చేసుకుంటే బీసీల స్టేటస్ స్టేట్ టు స్టేట్ మారుతుంది ఉదాహరణకి మన దగ్గర యాదవ్లు ఉంటారు బీహార్లో యూపీలో కూడా యాదవ్లు ఉంటారు లో యాదవ కులానికి చెందిన వాళ్ళు బీసీలలో వస్తారు కానీ యూపీలో బీహార్లో యాదవ్లకు ఉన్నంత పవర్ వాళ్ళకున్న స్టేచర్ మనకి తెలుగు రాష్ట్రాలలో ఉండదు ఎందుకంటే యూపీల యూపీ బీహార్లో యాదవ్లో చాలా ఎక్కువ లో వాళ్ళు వాళ్ళు ల్యాండ్ ఓనింగ్ కమ్యూనిటీ వాళ్ళు ఎకనామిక్గా చాలా స్ట్రాంగ్ పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ సో వాళ్ళకి రిజర్వేషన్ వీళ్ళకి రిజర్వేషన్ అన్నప్పుడు వీళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు అందుకనే వీళ్ళకి రిజర్వేషన్ వర్తించాలి ఈ లాజిక్ మీద క్రీమీ నాన్ క్రీమీ లేయర్ అన్న డివిజన్ని సుప్రీంకోర్టు సమర్థించింది అయితే రెండో ప్రశ్న ఏమడిగారంటే సరే మీరు ఇప్పుడు అసమానతలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నామని అంటున్నారు వీళ్ళు సమంగా లేరు ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నా ఇస్తామని అంటున్నారు మంచిది ఇనీషియల్గా మీరు అపాయింట్ చేసినప్పుడు రిజర్వేషన్ ఇచ్చారు బాగుంది కానీ ప్రమోషన్స్ లో రిజర్వేషన్ ఎందుకు ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఉండొచ్చా ఉండకూడదా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు సుప్రీంకోర్టు ఏమనిందంటే నో రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్ ప్రమోషన్స్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు ఎందుకు వీలు లేదు అంటే ఒక్కసారి ఉద్యోగం వచ్చినాక మనకు ఒకే రకమైన ట్రైనింగ్ ఉంటుంది ఒకే ఒకే రకమైన శాలరీ ఉంటుంది ఒకే రకమైన అలవెన్సెస్ ఉంటాయి ఒకటే స్టేట్ స్టేటస్ ఉంటుంది వాళ్ళకి పొజిషన్లు డిఫరెంట్ ఉండొచ్చు మీరు వేసే పోస్ట్లు డిఫరెంట్ ఉండొచ్చు కానీ శాలరీ అలవెన్సెస్ ట్రైనింగ్ స్టేటస్ అన్నీ ఒకటేలాగా ఉంటాయి కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అన్నీ ఒకటేలాగా ఉంటాయి అట్లాంటప్పుడు రిజర్వేషన్ అండ్ ప్రమోషన్స్ ఉండకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది అయితే ఈ రిజర్వేషన్ అండ్ ప్రమోషన్స్ ఉండకూడదు అని సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్ కేసు ఇందిరా సర్వే కేసుని ఓబీసీ రిజర్వేషన్ కేసు లేదా మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారు ఈ కేసులో చెప్పడం జరిగింది కాబట్టి రిజర్వేషన్ అండ్ ప్రమోషన్స్ ఉండకూడదు అని సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని తీసుకొని ఏం డిసైడ్ చేసిందని అంటే గవర్నమెంట్ రిజర్వేషన్ అండ్ ప్రమోషన్స్ ఉండకూడదు అన్నది ఓబీసీ కేసులో చెప్పారు ఇది ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకి వర్తించదు అన్న క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఫోర్టీన్ ఫోర్ ఏ యాడ్ చేసి రిజర్వేషన్ అండ్ ప్రమోషన్స్ అప్లికబుల్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అంటే బీసీలకు మేము ఇయ్యము కానీ ఎస్సీస్కి ఎస్టీస్కి మేము ఇస్తాం ఎందుకు బీసీ కేసులో రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్ చెల్లదు అని కోర్టు చెప్పింది సో ఎస్సీ ఎస్టీలకు ఇది వర్తించదు కాబట్టి రిజర్వేషన్ అండ్ ప్రమోషన్స్ అప్లికబుల్ టు ఎస్సీ అండ్ ఎస్టీ అని ఈ ప్రకరణ ద్వారా క్లారిఫై చేయడం జరిగింది ఫోర్ ఏ యాడ్ చేయడానికి కారణం ఇందిరాసహవే కేసు అలాగే మనకి ఫోర్ బి కూడా యాడ్ చేశారు ఫోర్ బి ఎందుకు యాడ్ చేశారు అంటే ఇప్పుడు మనకి ప్రతి ఇయర్ అయ్యే రిక్రూట్మెంట్లో కొన్ని పోస్ట్లని రిజర్వ్ రిజర్వేషన్ కింద వస్తాయి అయితే అందరూ జాయిన్ అవ్వరు ఉదాహరణకు ఒక క్యాండిడేట్ సివిల్స్ రాశాడు గ్రూప్స్ రాశాడు గ్రూప్స్లో అబ్బాయికి టాప్ ఫైవ్ లో వచ్చింది సివిల్స్లో ఎక్కడో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది టాప్ ఫైవ్ ర్యాంక్స్లో గ్రూప్స్లో వచ్చిందంటే లోనే ఏదో మంచి పోస్ట్ వస్తుంది అర్థం సో గా ఏం చేస్తారంటే సొంత రాష్ట్రంలో ఉంటారు కాబట్టి గ్రూప్స్లో వచ్చినప్పుడు గ్రూప్స్లో జాయిన్ అయ్యి సివిల్స్ వదిలేస్తారు ఆ పోస్ట్ అట్లాగే వేకెంట్ ఉండిపోతుంది అలా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న పోస్ట్లన్నిటినీ మనం బ్లాక్ బ్యాక్లాగ్స్ అంటాం బావా నెక్స్ట్ కాలేజ్లో ఉండేవి కూడా అదే బ్యాక్లాగ్స్ కాలేజ్లో ఏమవుతుంది లాస్ట్ సెమిస్టర్లో పాస్ కాని సబ్జెక్ట్స్ అన్నిటినీ మనం బ్యాక్లాగ్ అంటాం అలాగే అన్ఫుల్ఫిల్డ్ రిజర్వ్డ్ వేకెన్సీస్ అన్నిటిని బ్యాక్లాగ్ పోస్ట్ అని అంటాం ఈ అన్ఫుల్ఫిల్డ్ రిజర్వ్డ్ వేకెన్సీస్ రిజర్వేషన్ వీటికి వర్తిస్తుంది కానీ వీటిలలో ఎవరు జాయిన్ కాలేదు ఇట్లాంటి వేకెన్సీస్ అన్నిటినీ ఎట్లా ఫిల్ చేయాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు కో కోర్ట్ ఏమంటదంటే ఈ అన్ఫుల్ఫిల్డ్ వేకెన్సీస్ని ఇప్పుడున్న వేకెన్సీస్తో మీరు కలిపితే ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోతుంది రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు రిజర్వేషన్ అన్నది మాక్సిమం లిమిట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు అని కోర్టు చాలా స్పెసిఫిక్గా చెప్పింది రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ అన్నది కోర్టు లిమిట్ సీలింగ్ ఇందిరా సర్వే కేసులో వేసింది సో నేను మీకు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను దీంతో మీకు క్లారిఫై అవుతుంది ఉదాహరణకి టూ థౌజండ్ ఫిఫ్ ఎయిటీన్లో టెన్ పోస్ట్ రిజర్వ్ అయితే ఫైవ్ వేకెంట్ ఉన్నాయి నైన్టీన్లో ఫిఫ్టీన్ పోస్ట్ రిజర్వ్ అయితే ఫైవ్ వేకెంట్ ఉన్నాయి ట్వంటీలో ట్వంటీ పోస్ట్ రిజర్వ్ అయితే టెన్ వేకెంట్ ఉన్నాయి అనుకుందాం ట్వంటీ వన్లో కూడా ఫిఫ్టీన్ పోస్ట్ రిజర్వ్ అయితే ఫైవ్ వేకెంట్ ఉన్నాయి అయితే వేకెంట్ అన్నీ కలిపితే ఇక్కడ ట్వంటీ ఫైవ్ వచ్చింది ట్వంటీ టూలో ఏమైందంటే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ లైక్ రిక్రూట్మెంట్కి ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం ఇప్పుడు మన గ్రూప్ వన్కి వచ్చినట్టు ఫైవ్ హండ్రెడ్కి రౌండ్ ఆఫ్ చేసుకుందాం అంటే ఫైవ్ హండ్రెడ్లో టూ ఫిఫ్టీ రిజర్వ్ చేయొచ్చు టూ ఫిఫ్టీ దాటి రిజర్వ్ చేయడానికి వీల్లేదు టూ ఫిఫ్టీ ఓపెన్ కేటగిరీ ఎవరైనా రాయొచ్చు ఇది డివిజన్ ఉంటుంది టూ ఫిఫ్టీ రిజర్వ్డ్ టూ ఫిఫ్టీ ఓపెన్ అయితే ఈ ట్వంటీ ఫైవ్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం బ్యాక్లాగ్ పోస్ట్ అంటాం ఎందుకు ఇవి ప్రీవియస్ ఇయర్ రిక్రూట్మెంట్ అన్ఫుల్ఫిల్డ్ వేకెన్సీస్ కాబట్టి ఇవి బ్యాక్లాగ్ ఒకవేళ నేను ఈ ఇరవై ఐదును కూడా ఈ ఐదు వందల పోస్ట్లకు యాడ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఏమైతుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే రిజర్వేషన్ ఎంత అవుతుంది ఇక్కడ ఆల్రెడీ మనకి టూ టూ ఫిఫ్టీ రిజర్వేషన్ అయింది ఇక్కడ మళ్ళీ ఈ ట్వంటీ ఫైవ్ రిజర్వ్డ్ పోస్ట్ రిజర్వ్డ్ పోస్ట్ లానే ఉంటాయి వాటిని మనం ఓపెన్ చేయలేం టూ సెవెంటీ ఫైవ్ పోస్ట్ రిజర్వ్ అవుతాయి కానీ మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ని ఫిఫ్టీ పర్సెంట్ చూస్తే ఏమవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ డివైడెడ్ బై టూ చూసినప్పుడు ఇది టూ హండ్రెడ్ అండ్ టూ సిక్స్టీ సెవెన్ అనుకుందాం టూ సిక్స్టీ సెవెన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కాబట్టి టూ సిక్స్టీ సెవెన్ పోస్టే రిజర్వ్ చేయొచ్చు కాకపోతే ఎన్ని రిజర్వ్ అవుతున్నాయి టూ సెవెంటీ ఫైవ్ పోస్ట్ రిజర్వ్ అవుతున్నాయి అంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ని దాటుతుంది ఇట్లా దాటితే ఆ రిక్రూట్మెంట్ మొత్తం నేను మేము క్యాన్సిల్ చేస్తామని సుప్రీంకోర్టు చెప్తుంది దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఈ ఫోర్ క్లాస్ బీని యాడ్ చేయడం జరిగింది దీంట్లో గవర్నమెంట్ ఏమని పెట్టిందంటే బ్యాక్లాగ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము సపరేట్గా రిక్రూట్ చేస్తాము ఇప్పుడున్న ఇయర్ రిక్రూట్మెంట్తో కలపము దీనికి ఇప్పుడు అయ్యే రిక్రూట్మెంట్కి సంబంధం ఉండదు అని క్లారిఫై చేయడానికి ఫోర్ బీని యాడ్ చేసింది ఫోర్ బీని ఎయిటీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది తర్వాత క్లాస్ ఫైవ్ ఏమంటదంటే ఒక ఒక మతానికి సంబంధించిన సంస్థ ఉంటే ఆ మత సంస్థలో అన్ని పోస్టులు వంద శాతం పోస్టులు రిజర్వ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ దట్ రిలీజియన్ అలవ్ చేస్తాము అని అంటారు ఉదాహరణకి మనకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఎంతమంది మెంబర్స్ చైర్మన్ ఉంటారో వాళ్ళందరూ హిందువులే ఉండాలి అన్న కండిషన్ పెట్టచ్చు వీలుంది ఆ కండిషన్ పెట్టడానికి ఎందుకు అది మతపరమైన సంస్థ ఆ మతానికి సంబంధించిన వాళ్ళకి ఆ మతంలో ఉండే ట్రెడిషన్స్ కానీ కస్టమ్స్ కానీ తెలుస్తాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే కాన్స్టిట్యూషన్ అలౌ చేస్తుంది సిక్స్కి వచ్చేసరికి సిక్స్ ఏమంటుంది అంటే మ్యాక్సిమమ్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ ఇది వన్ జీరో త్రీ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయబడింది నేనైతే పాత ఎపిసోడ్లో మీకు ఈడబ్ల్యూఎస్ఈ ఓబిసి ఇదంతా చెప్తాను అన్నాను సో ఇది కొంచెం శ్రద్ధగా వినండి ఇది చాలా మందికి నేను క్లాస్లో తీసుకునేటప్పుడు కూడా కన్ఫ్యూషన్ ఉంటుంది ఓసీ అంటే రిజర్వేషన్ వర్తించని వాళ్ళని ఓసీ ఓపెన్ కేటగిరీ అని అంటాం మనం ఎఫ్సి ఫార్వర్డ్ కాస్ట్ అని కూడా అంటాం తర్వాత మనకి బీసీలు ఉంటారు తర్వాత ఎస్సి ఎస్టీ ఎస్సి లకి కులం ప్రాతిపదికన వచ్చేది రిజర్వేషన్ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఉంటుంది ఎస్టీకి వచ్చేసరికి కమ్యూనిటీ బేస్డ్ మనం ఎస్టీలో కమ్ కాస్ట్ అనలేం కాస్ట్ కంటే పెద్దది అది కమ్యూనిటీ బేస్డ్ లంబాడాస్ అందరూ ఒక కమ్యూనిటీ గోన్స్ ఒక కమ్యూనిటీ కోయా ఒక కమ్యూనిటీ సో కమ్యూనిటీ బేస్డ్ రిజర్వేషన్ ఉంటుంది అందరికీ వర్తిస్తుంది ఎస్సీ అయితే రిజర్వేషన్ వర్తిస్తుంది ఎస్టీ అయితే రిజర్వేషన్ వర్తిస్తుంది బీసీలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ బేస్డ్ రిజర్వేషన్ ఇస్తాం ఎకనామిక్ లో మనం ఎట్లా చేస్తామంటే బీసీలో రెండు భాగాలు చేస్తాం క్రీమీ అంటాము నాన్ క్రీమీ అంటాం క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ ఉంటుంది తర్వాత ఓసీ అన్న వాళ్ళు ఎవరంటే అసలు వాళ్ళకి ఇప్పటివరకు రిజర్వేషన్ అనేది ఏ రోజు కల్పించలేదు అట్లాంటి వాళ్ళందరినీ ఓసీలు అంటాం ఈ ఓసీలలో ఎకనామిక్గా బ్యాక్వర్డ్ ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని మనం ఈడబ్ల్యూఎస్ అని అంటాం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అయితే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎక్కడి నుండి వస్తారు ఓసీల నుండి వస్తారు క్రీమీ నాన్ క్రీమీ ఎక్కడి నుండి వస్తుంది బీసీ నుండి వస్తుంది చాలామంది క్లారిటీ ఉండదు ఇది క్లియర్గా తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఓసీలో నుంచి వచ్చే వాళ్ళని ఈడబ్ల్యూఎస్ అని అనడం జరుగుతుంది ఇది క్యాటగరైజేషన్ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ క్యాటగరైజేషన్ ఉంటుంది అయితే మనకి వన్ జీరో త్రీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసింది అంటే ఈ వన్ జీరో థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి సంబంధించింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి సంబంధించి ఇది రెండు ప్రకరణలు యాడ్ చేయడం జరిగింది ఒకటేమో ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ ఇది చదువుకి సంబంధించి ఎడ్యుకేషన్ విద్యకి సంబంధించి రిజర్వేషన్ ఇంకొకటి ఏంటంటే సిక్స్టీన్ క్లాస్ సిక్స్ ఇది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్ అయితే రాజ్యాంగం సిక్స్టీన్ క్లాస్ సిక్స్లో ఏమంటుంది అంటే మాక్సిమం టెన్ పర్సెంట్ ఇవ్వచ్చు వీళ్ళకి మాక్సిమమ్ టెన్ పర్సెంట్ అంటే మీరు పది శాతం కంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు పది శాతం కంటే తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ పది శాతం మించకూడదు అని రాజ్యాంగం అంటుంది ఇది రీసెంట్ అమెండ్మెంట్ కాబట్టి ఇది మీకు చాలా 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 ఇంపార్టెంట్ ఇది ఆర్టికల్ సిక్స్టీన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి నెక్స్ట్ ఆర్టికల్ సెవెంటీన్ ఆర్టికల్ సెవెంటీన్ని మనం ఆర్టికల్ సెవెంటీన్ అన్నది మనకు ఒక హక్కు కల్పించదు అది ఒక రక్షణను కల్పిస్తుంది అది ఏమంటుంది అంటే ఇస్ అబాలిష్డ్ అని అంటది అన్టచబిలిటీని అబాలిష్ చేస్తున్నాము అని అంటాం అన్టచబిలిటీ ఇస్ అబాలిష్డ్ అంటరాని తరాన్ని నిర్మూలిస్తుంది రాజ్యాంగం అబాలిష్డ్ అని అంటది దీని అర్థం ఏంటంటే ఫస్ట్ మీకు అర్థం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అంటరాని తనం అన్న పదాన్ని రాజ్యాంగం డిఫైన్ చేయదు దానికి అర్థం మనకి చెప్పదు రాజ్యాంగం ఏమంటుందంటే అంటరానితనం నిర్మూలించబడింది దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే చట్టం ద్వారా మిమ్మల్ని శిక్షిస్తామంటుంది అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్ ఎనీ డిజబిలిటీ సోషల్ డిజబిలిటీ రైజింగ్ అవుట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ ఇస్ అ పనిషబుల్ అఫెన్స్ ఇస్ పనిష్డ్ బై లా పనిష్డ్ బై లా అంటే ఏంటి ఒక చట్టం చేయాలి ఆ చట్టం కింద పనిష్మెంట్ ఇవ్వాలి ఆ చట్టం కిందనే శిక్ష ఇవ్వాలి అందుకనే మన దగ్గర ఫస్ట్ చేసిన చట్టం ప్రివెన్షన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అంటచబిలిటీ యాక్ట్ దాన్ని మళ్ళీ సవరించి దాని పేరు మార్చి సివిల్ రైట్స్ యాక్ట్ లాగా తీసుకొచ్చారు ఈ రెండు ఈ రెండు చట్టాలు సరిగ్గా పనిచేస్తలేవని కొత్త చట్టం తీసుకొచ్చారు అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పదిహేడు అన్టచబిలిటీ అనే పదానికి డెఫినేషన్ ఇవ్వదు పదిహేడు ఏమంటదంటే అంటే నిర్మూలించబడింది అంటరానితనం ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే దాన్ని చట్టం ద్వారా శిక్షిస్తాము అని మాత్రమే సెవెంటీన్ చెప్తుంది తర్వాత మనకున్నది ఎయిటీన్ ఎయిటీన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎయిటీన్ ఏం ఏమంటుందంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ బిరుదులను తీసేస్తుంది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్ ఎందుకు ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్ టైటిల్ అంటే ఏంటి బిరుదు అంటే ఏంటి ఎందుకు మిలిటరీ ఇంకా అకాడమిక్ని అలౌ చేస్తారు మనము మన పేరు ముందు పెట్టుకునే దాన్ని బిరుదు అని అంటాం బిరుదులు సామాన్ సాధారణంగా వాళ్ళ కేపబిలిటీని బట్టి అంటే వాళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్ బట్టి ఇవ్వరు బిరుదులన్నవి వారసత్వంగా వచ్చేవి ఎక్కువ ఉంటాయి మన దగ్గర వారసత్వము ఉండకూడదు కాబట్టి బిరుదులను మనం అలవ్ చేయం ఒక్కసారి ఒకరికి బిరుదిస్తే వాళ్ళని మిగతా మిగతా ప్రజలందరికంటే కొంచెం ఎక్కువ స్థాయిలో పెట్టినట్టు అర్థం వస్తుంది అందుకనే బిరుదులను అలవ్ చేయాలి టైటిల్స్ ఎట్లా ఉంటుందంటే టైటిల్స్ ఇండికేట్ సోషల్ స్టేటస్ టైటిల్స్ టెల్ యూ దట్ ఆర్ అబవ్ ది అదర్స్ అంటే మామూలు ప్రజలు వేరు ఈ టైటిల్ వ్యక్తులు వేరు అన్నట్టు మీరు సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇప్పుడు మీకు ఎవరైనా వచ్చి నవాబ్ గారు వస్తున్నారు లేదా రాజా బహదూర్ గారు వస్తున్నారు అంటే ఆ మనిషి ఎవరో తెలియదు ఆ మనిషి ఏం చేస్తాడో తెలియదు ఆటోమేటిక్గా మనకు అదొక ఫీలింగ్ వస్తుంది అరే ఆయన గొప్ప మనిషి పెద్ద మనిషి ఆయనని రెస్పెక్ట్ చేయాలి ఆయన ఆయనకి మనం తగ్గి ఉంటాం ఈ అసమానతలు ఉండకూడదు కాబట్టి టైటిల్స్ని అబాలిష్ చేయడం జరిగింది మరి మిలిటరీ ఇంకా అకాడమిక్ని ఎందుకు అలౌ చేస్తున్నాం అకాడమిక్ మిలిటరీ టైటిల్స్ అన్నది మనకి వారసత్వంతో వచ్చేది కాదు మన కష్టం మీద మనకు వచ్చేది అవి మన ఎబిలిటీస్ మనకు ఎవ్వరు ఇచ్చినాయి కాదు మనం కష్టపడి తెచ్చుకున్నాయి మిలిటరీ అండ్ అకాడమీ మిలిటరీ టైటిల్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మిలిటరీ టైటిల్స్లో చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా లైన్ ఆఫ్ కమాండ్ని ఇంప్లిమెంట్ చేస్తారు లైన్ ఆఫ్ కమాండ్ అంటే అర్థం ఏంటి పైన ఎవరు తర్వాత ఎవరు తర్వాత ఎవరు ఆ ఆర్డర్ చాలా క్లియర్గా పాటించాలి సో మిలిటరీలో టైటిల్స్ కంపల్సరీగా ఇప్పుడు కర్నల్ అంటారు లెఫ్టినెంట్ జనరల్ అంటారు తర్వాత సిప్ అంటారు ఇవన్నీ టైటిల్స్ ఈ సుబేదార్ అంటారు ఈ టైటిల్స్ని క్లియర్గా పెట్టుకోవాలి అకాడమిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అకాడమిక్ నా నా అచీవ్మెంట్ అది నేను నలుగురికి నేను ఇది అచీవ్ చేశానని చూపించడానికి ఉంటుంది వేరే వాళ్ళకు కూడా మన దగ్గరికి దేనికి రావచ్చు దేనికి రాకూడదు అన్న ఒక ఒక క్లారిటీ ఇవ్వడానికి అకాడమిక్ టైటిల్స్ని అలౌ చేస్తారు అయితే ఎయిటీన్ నాలుగు ప్రకరణలు ఉంటాయి మొదటి ప్రకరణ ఏమంటదంటే టైట్ స్టేట్ కెనాట్ కన్ఫర్ట్ టైటిల్స్ అంటే స్టేట్ అనే పదం కింద వచ్చే ఏ సంస్థ కూడా ఎవ్వరికీ ఎలాంటి బిరుదు ఇవ్వడానికి వీలు లేదు స్టేట్ కెనాట్ కన్ఫర్ట్ టైటిల్స్ దే ఫార్మల్గా మనం ఎవ్వరికీ టైటిల్స్ ఇవ్వలేం లాస్ట్కి మహాత్మా గాంధీ అంటాం ఆ మహాత్మా అన్న బిరుదు దేశం ఇచ్చింది కాదు అంటే స్టేట్ ఇచ్చింది కాదు రాజ్యం ఇచ్చింది కాదు అది సో మహాత్మా అన్నది పాపులర్ టైటిల్ మహాత్మా అన్న బిరుదు గాంధీ గారికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారు దాని తర్వాత అందరం వాడడం మొదలు పెట్టాం సో అది పాపులర్ టైటిల్ ప్రజల చే గుర్తింపబడ్డ బిరుదు అది అంతేగాని రాజ్యం ఇచ్చిన బిరుదు కాదు రాజ్యం ఎట్టి పరిస్థితులలో ఎవరికి బిరుదు ఇవ్వడానికి వీల్లేదు అది ఎయిటీన్ క్లాజ్ వన్ క్లాజ్ టూ ఏమంటదంటే ఈ దేశ పౌరులు వేరే వాళ్ళ నుండి బిరుదులు తీసుకోవడానికి వీలు లేదు ఇతర దేశాల నుండి బిరుదులు తీసుకోవడానికి వీలు లేదు ఉదాహరణకి బ్రిటన్ బ్రిటిష్ రాణి చాలా సార్లు బిరు ఇస్తుంది లార్డ్ నైట్ ఇవన్నీ బిర్దులు బ్రిటిష్ లా బ్రిటిష్ రాని ఇచ్చే బిర్దులు కానీ ఇవి మన మన దేశ పౌరులు ఎవ్వరూ బిర్దులు తీసుకోవడానికి వీల్లేదు ఎందుకు మన దగ్గర ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంటుంది చట్టం ముందు అందరూ సమానులే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండడానికి వీలులేదు కాబట్టి రాజ్యం మన దేశ పౌరులు ఇంకొకరి నుండి బిరుదు తీసుకోవడానికి వీల్లేదు తర్వాత మూడో క్లాజ్ ఏమంటుందంటే మన దేశంలో పనిచేసే ఎవరన్నా ప్రవాసీయులు వేరే దేశానికి చెందిన వాళ్ళు ఫారినర్స్ వర్కింగ్ అండర్ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒకవేళ ఏదన్నా బిరుదు తీసుకోవాలంటే ముందు రాష్ట్రపతి దగ్గర అనుమతి తీసుకోవాలి అంటే ప్రెసిడెంట్ పర్మిషన్తోనే వాళ్ళు టైటిల్ తీసుకోవడానికి వీలుంటుంది మన దగ్గర ఎందుకు ఫారినర్స్ పనిచేస్తారు ఇప్పుడు రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది స్పేస్ టెక్నాలజీ ఉంది ఇట్లాంటి ఫీల్డ్స్లలో యూజువల్గా గవర్నమెంట్ ఫారినర్స్ని కూడా ఎంగేజ్ చేసుకుంటుంది వాళ్ళు మన దగ్గర పనిచేసినన్ని రోజులు వాళ్ళకి వాళ్ళ సొంత దేశం ఏదన్నా బిర్దిస్తాను అంటే కూడా వాళ్ళు రాష్ట్రపతి పర్మిషన్తోనే ఆ బిర్ది తీసుకోవాలి అది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏమంటుందంటే మన దేశంలో వాళ్ళు ఎవరైనా సరే అది అది భారతీయుడైనా సరే ఇతర దేశస్తుడైనా సరే వాళ్ళు వేరే దేశంలో ఎట్లాంటి ఉద్యోగం చేయాలన్నా ఇంకా మన గవర్నమెంట్లో పనిచేస్తున్నారు వాళ్ళు వీళ్ళంతా గవర్నమెంట్ కింద పనిచేసేవాళ్ళు గవర్నమెంట్లో పనిచేసుకుంటూ వేరే దేశంలో ఉద్యోగం చేయాలన్నా ఒక టైటిల్ తీసుకోవాలన్నా కంపల్సరిగా రాష్ట్రపతి ఆమోదంతోనే తీసుకోవాలి అని అంటున్నాను దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణకి నేను ఇజ్రోలో ఒక సైంటిస్ట్ ఐమ్ షూర్ మీ అందరికీ ఇజ్రో ఉంటుంది ఇజ్రోలో నేను ఒక సైంటిస్ట్ లాగా పనిచేస్తున్నాను నాకు నాసా నుండి ఒక ఆఫర్ వచ్చింది నాసాలో మీరు ఒక ఫోర్ ఇయర్స్ వచ్చి మా దగ్గర పనిచేయండి అని వాళ్ళు ఆఫర్ ఇచ్చారు అట్లాంటప్పుడు నేను వెళ్ళి నాసాలో పనిచేయాలంటే ముందు రాష్ట్రపతి దగ్గర అనుమతి తీసుకోవాలి అయ్యా నేను ఇట్లా ఇజ్రో సైంటిస్ట్ని ఒక నాలుగేళ్ళు అక్కడ పనిచేసి మళ్ళీ తిరిగి వచ్చి ఇజ్రోలో పనిచేస్తాను నన్ను అనుమతి ఇవ్వండి అని అడగాలి దాన్ని అది ఎయిటీన్ క్లాజ్ ఫోర్ మన మీరు వినుంటారు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ యుఎన్ మిషన్స్ మీద వెళ్తారు యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్లో పనిచేయడానికి వెళ్తారు వీళ్ళందరూ పర్మిషన్ తీసుకొని వెళ్ళారు ఇవి ఫోర్ క్లాసెస్ ఉంటాయి అయితే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టైటిల్కి కి చాలా తేడా ఉంటది చాలా మందికి అనుమానం వస్తుంది పద్మశ్రీ భారతరత్న అంటారు మరి భారతరత్న సచిన్ టెండూల్కర్ పద్మశ్రీ ఐశ్వర్య రాయ్ ఇట్లా అనొచ్చా అన్న డౌట్ ఉంటుంది టైటిల్కి కి చాలా తేడా ఉంటుంది టైటిల్ అనేది ఒక బిరుదు అది మామూలుగా వారసత్వంని ఆధారం చేసుకొని ఇచ్చేది మనం ఏదన్నా చేసినా చేయకపోయినా ఉట్టిగా ఇచ్చేది కూడా టైటిల్ కానీ అవార్డు అన్నది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు ఇప్పుడు నాకు ఒక అవార్డు వచ్చిందంటే నేను ఏదో ఏదో కాంట్రిబ్యూట్ చేసి ఉంటా ఏదో చేసి ఉంటేనే నాకు అవార్డు ఇస్తారు సో అవార్డు అన్నది మనం చేసిన సేవలకు గుర్తింపుగా ఇచ్చేదాన్ని మనం అవార్డు అని అంటాం మనము సమాజానికి ఇచ్చిన చేసిన మంచి లేదా కాంట్రిబ్యూషన్ని గుర్తించి మనకు అవార్డు ఇస్తారు అవార్డు ని అదొక రికగ్నిషన్ దాన్ని మనం టైటిల్గా వాడుకోవడానికి వీల్లేదు సుప్రీంకోర్టులో చాలా ఇంపార్టెంట్ కేసు బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది అవార్డుని టైటిల్ లాగా వాడుకోవడానికి వీల్లేదు మీరు ఒకవేళ అవార్డుని టైటిల్ లాగా వాడుకుంటే అది అది చెల్లదు అంటే మేము అవార్డు వాప రిటర్న్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది అవార్డే తీసేసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అందుకనే ఇప్పుడు యూజువల్గా మీడియాలో రాస్తారు భారతరత్న సచిన్ టెండూల్కర్ అది రాయకూడదు యాక్చువల్లీ వాళ్ళు కూడా ఒఫీషియల్ డాక్యుమెంట్స్లో ఎక్కడ టైటిల్ వాడడానికి వీల్లేదు అసలు వాడకూడదు అయితే మీకు ఇంకొక అనుమానం రావచ్చు ఇప్పుడు మనం చాలా పాపులర్ టైటిల్స్ అంటాం మన ఫిలిం ఇండస్ట్రీలో అయితే మెగాస్టార్ సూపర్ స్టార్ బుల్లి స్టార్ రైజింగ్ స్టార్ ఫాలింగ్ స్టార్ అన్ని స్టార్స్ ఉంటారు మరి ఇవన్నీ టైటిల్స్ కావాలంటే ఇవన్నీ టైటిల్స్ ఇవన్నీ కూడా బిర్దులే కాకపోతే ఇవి రాజ్యం ఇచ్చిన బిర్దులు కావు ప్రజలు ఇచ్చిన బిడ్డలు వీటిని మనం పాపులర్ టైటిల్స్ అని అంటాం వీటిని అలవ్ చేస్తారు కానీ వాళ్ళు వాళ్ళ పేరు ముందు అది పెట్టుకోవద్దు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అని ఎవరైనా ఆర్టికల్ రాస్తే తప్పులేదు కానీ నేను మెగాస్టార్ చిరంజీవి అని ఆయన చెప్పుకోవడానికి వీలు ఉండదు సో వాళ్ళు టైటిల్ని యాక్సెప్ట్ చేయకూడదు రాజ్యం టైటిల్ ఇవ్వకూడదు ప్రజలు టైటిల్ని యాక్సెప్ట్ చేయకూడదు రాజ్యం టైటిల్ని ఇవ్వకూడదు ప్రజలు టైటిల్ ఇవ్వచ్చు కానీ ఎవరైతే పొందిన వ్యక్తి ఉన్నాడో దాన్ని ఫార్మల్గా యూజ్ చేయడానికి వీలు ఉండదు వాళ్ళ ఒఫీషియల్ డాక్యుమెంట్స్లో యూజ్ చేయడానికి వీలుండదు ఇది ఎయిటీన్ ఆర్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఎపిసోడ్లో నేను మీకు సిక్స్టీన్ ఆర్టికల్ సహవే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రిజర్వేషన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కేసు దాన్ని మండల్ కమిషన్ కేసు లేదా బీసీ రిజర్వేషన్ కేసు అని కూడా అంటారు దాని తర్వాత సెవెంటీన్ ఎయిటీన్ చెప్పాను సెవెంటీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన లాస్ పేర్లు చెప్పాను ఫస్ట్ వచ్చింది ప్రివెన్షన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ దాన్ని అమెండ్ చేసి రీనేమ్ చేసి సివిల్ రైట్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్గా చెప్పారు తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ వచ్చింది నేను ఎందుకు మీకు ఇయర్స్ కూడా చెప్తున్నానంటే యూజువల్గా మీకు క్వశ్చన్స్లో ఇయర్స్ అడుగుతారు లో ఏ ఇయర్లో ఎనాక్ట్ చేశారు అని అడుగుతారు సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది నైన్టీన్ ఎయిటీ నైన్లో వచ్చింది మీకు ఆర్టికల్ ఎయిటీన్కి సంబంధించి అన్నిటికంటే ఇంపార్టెంట్ కేసు బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు మీకు లాస్ట్ టైం జరిగిన గ్రూప్ టూ టిఎస్పీఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ టూ అంటే తెలంగాణ ఫామ్ అయిన గ్రూప్ టూ ఫామ్ అయిన తర్వాత వచ్చిన గ్రూప్ టూ ఎగ్జామ్లో ఈ కేసు గురించి అడిగారు బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇవి సమానత్వానికి సంబంధించిన హక్కులు నెక్స్ట్ ఎపిసోడ్లో ఫ్రీడమ్ కి సంబంధించిన హక్కులు అంటే స్వేచ్ఛకి సంబంధించిన హక్కులు వాటి వివరాల గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ నమస్తే